వెల్కమ్ టు వైఫై టీవీ. ద్వాపర యుగంలో శ్రీముఖనామ సంవత్సరంలో శ్రావణమాసంలో బహుళ అష్టమి నాడు అర్ధరాత్రి రోహిణీ నక్షత్రంలో శ్రీకృష్ణ జననం అని పురాణాలు చెబుతున్నాయి. శ్రీకృష్ణ పరమాత్ముడు పరిపూర్ణుడు. అన్ని అవతారాలకెల్లా కృష్ణావతారమే పూర్ణావతారం అని ప్రసిద్ధి చెందింది. కృష్ణ పరమాత్మ ఆవిర్భించిన తిదే కృష్ణాష్టమి. కృష్ణాష్టమి అనగానే మనకు యాదవులు గుర్తొస్తారు. యాదవులు పరమ పవిత్రంగా ఈ పండుగను జరుపుకుంటారు. యాదవులు కృష్ణుడిని కులదైవంగా కొలుస్తూ వస్తున్నారు. కృష్ణాష్టమి రోజున యాదవులు ప్రత్యేక పూజలు చేసి పెద్ద ఎత్తున వేడుకలు జరుపుకుంటారు. కేవలం యాదవులు మాత్రమే కాకుండా సబ్బండ వర్ణాలు తమ పిల్లలకి కృష్ణుడు గోపికల వేషధారణలతో అందంగా అలంకరిస్తారు. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను చిన్ని కృష్ణయ్యగా పిలుచుకుంటారు. కృష్ణతత్వాన్ని పరిశీలిస్తే తన లీలల ద్వారా భక్తులకు జ్ఞానోపదేశం చేశాడు. ధర్మ పరిరక్షణలో రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరించాడు. కృష్ణాష్టమి రోజున కృష్ణుని అర్చిస్తే సకల పాపాలు పోతాయి, ధర్మార్థ కామ మోక్ష ప్రాప్తి కలుగుతాయని స్కాంద పురాణం చెబుతోంది. కృష్ణాష్టమి రోజున బంగారంతో కానీ వెండితో కానీ చంద్రబింబాన్ని తయారు చేసి పూజించి అర్ఘ్యమిస్తే సకల కోరికలు తీరుతాయని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాకుండా ఈరోజు భీష్మాచార్యులను పూజిస్తే సకల పాపాలు తొలుగుతాయని కూడా చెప్పుకుంటుంటారు. కృష్ణుడు చెప్పిన విధంగా నీ కర్తవ్యాన్ని నువ్వు చిత్తశుద్ధితో నిర్వహించు, ఫలితాన్ని నాకు వదిలే అనే మాటను ఆచరణలో పెడితే మనమందరం సుఖంగా ఉంటాం. Please subscribe. 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 Wi-Fi TV. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.